హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై వ్లాగ్స్, ట్రావెల్ విత్ విన్ను. ఇవాళ అయితే మనం చూడండి ఎక్కడ ఉన్నాను, కొమర్చేరు, సిద్దిపేట కొమర్చేరు దగ్గర నుంచి వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా ప్రతిసారి ఇంటి నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చూపెట్టకుండా డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ వరకు ఎలా రావాలనో ఏందో నీకు క్లారిటీగా చెప్తాను. ప్రజెంట్ అయితే వ్యూస్ అన్ని చూసేద్దాం, పదండి. కొమర్చేరు అయితే అలిగెళ్తుంది, ఆసమ్ వ్యూ ఉంది అసలు ఇక్కడ నుంచి చూడండి. ప్రజెంట్ అయితే పార్కింగ్ నుంచి ఇక్కడ అలిగెళ్ళే దగ్గరకు వచ్చేసాను. మనం నా తెలిసి అక్కడ పార్కింగ్ నుంచి అటు వెళ్ళి ఫ్రిడ్జ్ నుంచి అటు పైనకి వెళ్ళిపోయి ఆ పైనకి వెళ్ళి వ్యూస్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, పైనకి వెళ్ళి మనం వ్యూస్ అయితే చూడొచ్చు. నెప్పిల్లలు ఆడుకోవడానికి మాత్రం బాగానే టాయ్స్ ఉన్నాయి. ఇది ఏందో మరి రోప్వే లాగా కనిపిస్తుంది, కానీ అర్థం అవ్వట్లేదు నాకు ఇది ఏందో. అక్కడ అయితే అడ్వెంచర్ పార్క్ కూడా ఉంది, మన కార్ వచ్చేసి అక్కడ పార్క్ చేసాము బయట ఉంటే. ఇక్కడైతే గేమింగ్ జోన్ మాత్రం ఉంది, ఎంట్రన్స్ మాత్రం అక్కడ ఉంది. మేము పార్కింగ్ నుంచి వచ్చాము, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఇట్ సైడ్ నుంచి ఆర్యన్ నేనైతే వచ్చినాం. వెనక ప్రణయ్ ఉన్నాడు, వాడు ఎక్కువనే అక్కడ ఉన్నాడు. ప్రజెంట్ టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో చూసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఉంది, అండ్ ఆల్సో అక్కడ యా టికెట్ కౌంటర్ ఇక్కడ దొరికింది. ఇక్కడ నుంచి అయితే ఓవర్ఫ్లో అవుతుంది, మన తెలుగులో మాత్రం అలిగి వెళ్తుంది అంటాం కదా, అదనమాట. ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది. టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంది ఒక్కరికి. నేనైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 టికెట్లు తీసేసుకున్నా. ఇప్పుడు ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది, బార్ కోడ్ సిస్టమ్ ఉంది, సేమ్ మన మెట్రో రైల్ లాగా. చాలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. హై డాగీ, వామో గాలి చాలా దారుణంగా ఉంది. మనకి లైటింగ్ షో ఈవినింగ్ తెలిసి సాటర్డేనో సండేనో ఉంటుందంట, ఇవాళ అయితే ట్యూస్డే ఇక్కడనే ఉంటుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం, హరిత ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ చెరువు చుట్టూ పాత్వే అవుతుంది. మనం వాకింగ్ చేయాలన్నా సరదాగా ఫోటోలు కూడా దిగొచ్చు, ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆ బ్రిడ్జ్ పైనకి వెళ్దాము, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది అక్కడ. సేమ్ మనం అయితే లక్నవరంలో ఇట్లాంటివి చూడొచ్చు. ప్రజెంట్ వీలైతే చెరువుని క్లీన్ చేస్తున్నట్టున్నారు, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అట్లా బ్రిడ్జ్ పైనకి అయితే వెళ్ళిపోతున్నాము, చూద్దాం అక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉంటాయో. పాత్వే అయితే బాగానే ఉంది, చుట్టూ చెరువు చుట్టూగా ఉంది. అక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఇప్పుడు ఉంటానా లేజర్ షో? ఎవ్రీడే ఉంటుందా? మనకి ఈ సస్పెన్షన్ పైన బ్రిడ్జ్ పైన కూడా వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ ఉంది, 30 రూపీస్ ఇస్తున్నాడు. ఇప్పుడైతే ఫోటోషూట్ నడుస్తున్నది, ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటాను. మళ్ళీ కొమర్చేరుకి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. మేము వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి వచ్చాము, ఏదైతే లేజర్ షో ఉంటుందో హాస్పిటల్.
వచ్చి రెండు ఎంట్రన్స్ అయితే మొత్తం వాటర్ ఎగిరి ఇక్కడ పడుతున్నాయి, గాలికి వచ్చి ఇక్కడ పడుతున్నాయి వాటర్. అయితే హైదరాబాద్కి దగ్గరలో అయితే మంచి సైట్ సీయింగ్ ప్లేస్, ఫ్యామిలీతో రావచ్చు, స్పెండ్ చేసుకొని మంచి చీర కొట్టేసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, బయటకి అయితే వచ్చేస్తున్నాము. అయిపోయింది చిన్నగా ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడ. గాలి మాత్రం ఘోరంగా వచ్చిందండి. మరి నా లాగ్ ఎట్లా రికార్డ్ అయిందో లేదో ఒకసారి ఎడిటింగ్ చేస్తే కానీ అర్థం కాదు. గాలి మాత్రం ఘోరంగా ఉండే, వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉండే, ఎంజాయ్ చేసాము. అనమాట కొమర్చేరు చిన్న షార్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడ. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, చిన్నగా పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. వాటర్ అయితే ఓవర్ఫ్లో అవుతుంది ఇవాళ. మంచి టైం తీసుకొని వచ్చాము, అసలు అనుకోకుండా వచ్చాము. అలిగి అయితే వెళ్తుంది ఇక్కడ చెరువు, బోటింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకొంచసేపు ఆగితే మాత్రం మనకి లేజర్ లైట్ షో ఉంటుందంట. చలో మేమైతే వాపసు వెళ్ళిపోతున్నాం. మా ఇంటి నుంచి అయితే అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ నుంచి అయితే మీకు 100 కిలోమీటర్స్ వస్తుంది. మేమైతే ఓన్ కార్లో వచ్చాము. అరౌండ్ 1000 రూపీస్ డీజిల్ పో చేసుకొని ఫుడ్ అయితే నాకు తెలిసి 500-600 అవుతుండొచ్చు. ఇక్కడ ఎంత అండి ఒక్కొక్కరికి? 30-60 రూపీస్ అయింది ముగ్గురికి. ఫ్రిడ్జ్కి వచ్చేసి ఎంట్రన్స్ 10 రూపీస్ ఉంది ఒక్కరికి. అండ్ ఆల్సో పార్క్, అదే మన కొమర్చేరు ఎంట్రన్స్ కానీ అడ్వెంచర్ పార్క్ కానీ అన్నీ 10 రూపీసే పెట్టారు, ఎక్కువ కూడా ఏం లేదు. మంచి ఫ్యామిలీ చిల్అవుట్ ప్లేస్, రండి చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే మాత్రం నాకు తెలిసి ఒక్కరికి అరౌండ్ 500లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వాపస్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో బాయ్ బాయ్.